తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు మేర ఫలించాయి టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలు తీరు ఎలా ఉంది పల్లెల్లో పట్టణాల్లో ఆశించిన ప్రగతి సాకారం అవుతోందా కేసీఆర్ సర్కార్ అభివృద్ధి ప్రకటనల్లో వాస్తవం ఎంత సమస్యలను ఫోకస్ చేయడానికి రాజ్ సిద్ధం మరి పాలకుల్ని ప్రశ్నించడానికి మీరు సిద్ధమైన రండి వాస్తవాల్ని తేలుద్దాం డొల్లతనాన్ని ఎండగడదాం రాజ్ న్యూస్ వేదికగా మీ ఆలోచనల్ని పంచుకోండి రాజ్ న్యూస్ ప్రజాబాట పేరిట తెలంగాణలోని ప్రతి ప్రాంత ప్రాంతాన్ని టచ్ చేస్తోంది సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాజ్ న్యూస్ ప్రజాబాట పట్టింది ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో రాజ్ న్యూస్ ప్రజాబాట టీం పర్యటిస్తోంది ఎల్లారెడ్డిలో రైతులకు రుణమాఫీ అమలు కాలేదు సీఎం కేసీఆర్ రైతులకు ఇస్తానన్న ఉచిత ఎరువుల హామీ ఉట్టి హామీగానే మిగిలిపోయింది ఇంతవరకు తమకు సబ్సిడీ లోన్స్ కూడా రాలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల కు సంబంధించిన మరింత సమాచారం మా కొలీగ్ రంజిత్ అందిస్తారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రైతు ప్రభుత్వం ప్రతి కోటి ఎకరాలకు కూడా నీరు అందిస్తా రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలు ఇస్తాం రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం నుంచి రైతుకు అన్ని రకాల మేలు చేస్తా అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి నిజంగా రైతులకు సంబంధించి రైతుకు రైతు బంధు పేరుతో రైతులను మోసం చేస్తుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని చోట్ల ప్రజలు ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ నాతో పాటు రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది మీకు ప్రభుత్వానికి సంబంధం ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ ఏమన్నాడంటే రైతు బంధు ఇస్తామని ఒకటి అన్నాడు రెండోది రుణమాపి అన్నాడు రుణమాఫీ ఏంటంటే ఒకటే ఒకేసారి లక్ష రూపాయలు అన్నాడు లక్ష రూపాయలు అన్నాడు మళ్ళీ సెకండ్ టైం ఏమన్నా ఇరవై ఐదు వేలు ఇస్తాన్నాడు ఇరవై ఐదు వేలు ఎక్కడ ఇచ్చినవి అసలు మిత్తి కూడా సరిపోలేవు మళ్ళీ రెండోసారి ఏమన్నాడు యాభై వేలు ఇస్తా ఓ యాభై వేలు ఒక్కసారి ఇస్తా మళ్ళా తర్వాత లక్ష ఒక్క రూపాయ అది ఇచ్చేది లేదు సచ్చేది లేడు లాస్ట్ కాడు ఎల్లకాలం అంతే అంటూ ఉంటాడు రుణమాపేమియ్యాడు రైతు బంద్ రైతు బంధు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఉపయోగపడుతుంది అది రెండు ఎకరాలు ఉన్న మూడు ఐదు ఎకరాలు రూపాయలు నాకు నేను నాకు కూడా తీసుకుంటున్నాను నాకు రైతు బంధు అవసరం లేదు నాకు నేను ఒక పది ఎకరాలు ఉంది నాకు రైతు బంధు అవసరం లేదని చెప్తున్నాను నువ్వు రెండు ఎకరాలు ఉన్నావు నాకు ఐదు ఎకరాలున్నా రైతు బంధు ఇ నువ్వు కరీంనగర్ వరంగల్ నీ రావులకు నీ లెక్కల వాళ్లకు వందల ఎకరాల బీడు భూముల కోసము ఇస్తే లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వాళ్ళు లబ్ధి పొందుతారు కానీ ఒక సామాన్యుడు అయితే లబ్ధి పొందుతలేడు కదా రైతు బంధు ఎవరి కోసం వస్తున్నావు నువ్వు రైతు బంధు అవసరం లేదు రుణమాపిస్తా అంటున్నావు రుణమాపి రుణమాపేది నేను సన్నాట్లు వేయమంటాడు ఒకసారి అప్పుడు పొద్దు ఏమంటాడు తాగంగానే సన్నట్లు ఏవిరా బాయ్ నేను ఎవరిని దొడ్డట్లు సన్నట్లు పెట్టకపోతే తీసుకొని తీసుకున్నట్లు మరి దొడ్డట్లు ఎవరు తీసుకోవాలి సన్నట్లు తీసుకోవాలి దొడ్డట్లు తీసుకోవాలి సన్నట్లు దొడ్డట్లు వేస్తే సన్నట్లు ఈల్డింగ్ తక్కువ వస్తుంది రైతు నష్టమే కదా అంతే కదా రైతు నష్టం నువ్వు రేటు పెట్టాంటావు అంటావు నువ్వు గిట్టుబాటు రేటరే పెట్టంటావు ఏ ఏ రేటు పెట్టినావు నువ్వు రైట్ రైతులకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నావు ఈరోజు రైతులకైతే న్యాయం జరగట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులకు ఏమన్నా మొన్న ఎలక్షన్ అప్పుడు చెప్పిండు రుణమాఫీ చేస్తాడు లక్ష రూపాయలు రుణమాఫీ లేదు ఇప్పటిదాకా బ్యాంకులల్లా బ్యాంకు దగ్గర రాణిస్తలేడు రైతును ఒక్కటి ఇంకోటి ఏంటంటే ఈ రైతుకు ఫర్టిలైజర్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని ఆశ చూపెట్టాడు పేపర్ల మట్టుకే కానీ ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కానీ జీవోల ముఖ్యమంత్రి అయితే కాడు వాస్తవంగా ఇంకోటి ఏంటంటే మొన్న చెప్పింది ఏంటంటే తాలు పొల్లు పేరు మీద ఈ యొక్క రైతులను మోసం చేసింది తప్ప రైతులను బాగుపరిచింది అయితే ప్రభుత్వం కాదు ఇది ఇంకోటి ఏంటంటే రైతులకు ఇప్పుడు ఇవాళ ఒక కౌలుకు తీసుకొని ఐదు ఎకరాలు పది ఎకరాలు చేస్తే చిన్న రైతు చిన్న రైతు ఐదు పది ఎకరాలు చేస్తే ఆ రైతు ఆయనకి ఒక నాలుగు లక్షలు రెండు లక్షలు రూపాయలు వస్తే ఆ కౌలు తీసుకున్న రైతుకు కార్డు పోయింది తప్ప కార్డు రాలే రైతు బియ్యం లేక ఆ రైతు బాధపడుతుండు ఎస్సీ ఎస్టీలు ఇవాళ బీసీలు ఎందుకంటే ఆ కౌలు తీసుకున్నాడు కౌలుకు తీసుకున్న పొలంలో ఆయన ఆయన అకౌంట్లు వేసుకోవాలి కదా ఆయన అకౌంట్లు వేసుకుంటే ఆయన రేషన్ కార్డు పోయింది తప్ప ఆ రైతుకు కార్డు రాలేదు ఇప్పటిదాకా కార్డు లేదు రేపో మాపో ఇస్తా అని చెప్తాడు అంటే ముఖ్యమంత్రి ఈ జియో ముఖ్యమంత్రి కాడు జియోలో ముఖ్యమంత్రి కాడు మాటల ముఖ్యమంత్రి తప్ప ఈ ముఖ్య జూట ముఖ్య ముఖ్యమంత్రి ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మెయిన్ పేస్ట్లో రైతుల అని పెట్టిండు కాబట్టి మేము కూడా రుణాలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత గతంలో ఎలాంటి రుణమాఫీ కాలేదు దఫాలుగా మొన్న ఎలక్షన్లో టూ ఇయర్స్ ఎలక్షన్ రెండు సంవత్సరాల ఎలక్షన్లో ఒకే దఫలం రుణమాఫీ చేస్తున్నాడు ఇంతవరకు కూడా చేయలే ఇలా రైతులకు అవి ఇరవై ఐదు వేలు తీసుకుంటే అరవై ఐదు వేలు అయింది ఇలా రైతుల మీద రాయి భారం అవుతుంది మెడలు వంగిపోతున్నాయి రిడ్డు విడిచిన విడ్డి విడిచినట్టు అయిపోతుంది ఇలా బ్యాంకులో లోన్ లేదు మేము ఇలా రుణమాఫీ తీసుకొని అనేకమైన బాధలు పడుతున్నాం రైతులం అలాంటి ప్రభుత్వం ఇలాంటి రైతులకు నమ్మకం లేదని నేను ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచమే గర్వించే విధంగా భారతదేశంలో ఎవరు చేయని అద్భుతాన్ని నేను చేస్తా అంటే ఏదో అనుకొని టీవీలక్కడ అట్లం పెట్టుకొని చూసినాం రైతులందరికీ పూర్తిగా ఎరువులు ఉచితంగా అందజేస్తాను గత జూన్లో చెప్పిండు మళ్ళా జూన్ వచ్చేసింది కొందామంటే కూడా దొరకలేని పరిస్థితుల్లో ఇప్పుడు దాపురించింది కాబట్టి ఈ రైతు కేవలం రైతులకు పెట్టే పథకాలు వాళ్ళ ఓట్ల కొర పెట్టే విధంగా ఉంది తప్ప రైతులకు ఉపయోగపడే విధంగా లేవని మేము కంటాపరంగా చెప్తున్నాం నేను నాకైతే అనిపిస్తుంది ఇంకొక ఇదే పరిస్థితి ఉంటే ఒక ఐదు నుంచి పది సంవత్సరాల లోపల భారతదేశంలో ఆహార ధాన్యం తిండి తిండికి తిండి గింజలు దొరకక తిండి కొరగాని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ అమెరికాలో పరిస్థితి చూస్తే పద్దెనిమిది వందల డెబ్బైలో ఇంచుమించుగా యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి రైతులు అంటే వ్యవసాయం సిక్స్టీ పర్సెంట్ వ్యవసాయం చేస్తుండ్రి మొన్న టూ థౌజండ్ ఎయిట్ వరకు అది ఎంత దిగ దిగుదారిపోయింది అంటే టూ పర్సెంట్ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు ఇస్తున్నా రైతు బీమా ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం నిజంగా రైతులకు న్యాయం చేస్తుందా న్యాయం జరగట్లేదు ఇది మసిబుడ్ మారటికాయ చేసినట్టే ఏ రైతు కూడా రైతు బంధు మాకు అవసరం లేదని మాత్రం ఎవరు అన్నారు కానీ అది ఎంత మట్టుకు రైతును ఆదుకుంటున్నది అనేది ఎవరన్నా ఆలోచించినరా చెప్పండి మేము ఇప్పటి నుంచి కాదు ఒక కనీసం పదిహేను సంవత్సరాలు అప్పుడు షుగర్ కేన్ గురించి మేము ఆందోళన చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పినాం రైతు సస్టైన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి రైతు బంధు రైతు బీమా రైతు బంధుతో పాటుగా సబ్సిడీ లోన్లు అన్ని రకాలుగా ఇస్తున్నాం పెట్టుబడి సాయం కూడా ఇస్తున్నామని ప్రభుత్వం అయితే ప్రకటన చేస్తున్నాం రైతు బంధు ఇస్తున్నారు ఓకే ఐదు వేలు ఇస్తున్నారండి అయితే మేము అంటే ఐదు వేలు చూడు తప్పని అంటలేను కాకపోతే రైతు ఎంత మట్టుకు సస్టైన్ అవుతున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి కదా మనం రైతు ఇప్పుడు అదే కేరళ కేరళ పక్కన కేరళనే చూస్తున్నాము కేరళలో ఇంచుమించు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల బోనస్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇరవై ఏడు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల క్వింటల్ ప్యాడీ కొంటున్నారు అక్కడ ఆ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు ఇక్కడ ఒకవేళ రైతు సస్టైన్ కావాలంటే ఎంఎస్పి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఎంఎస్పి ప్రకారం అంటే ఎంఎస్పి కూడా ఇప్పుడు సిఏసీపీ అనే సంస్థతోనే ఎంఎస్పి ఫిక్స్ చేస్తున్నారు అది శుద్ధ తప్పుడు వ్యవహారం రైట్ మొత్తంగా చూస్తారు కదా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయట్లేదు రైతులకు రావాల్సిన లోన్లు కూడా రావట్లేదు కేవలం రైతు బంధు పేరిట ఐదు వేల ఆర్థిక సాయాన్ని చూపెడుతుంది కానీ దానికి సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన అన్ని లోన్లను బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లను కూడా ఇవ్వడం లేదు అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి వీడియో సతీష్తో రంజిత్ ఎల్లారెడ్డి